జగిత్యాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో కనీస వసతులు లేక పేషెంట్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. డాక్టర్లు అందుబాటులో లేకపోవడంతో పాటు కనీస వసతులు కూడా లేవు. అటు ఐసీయూలో పేషెంట్ల పరిస్థితి సీరియస్ గా ఉన్నా లైట్ తీసుకుంటున్నారు డాక్టర్లు. అర్ధరాత్రి 2 గంటలుగా అరవింద్ సింగ్ అనే పేషెంట్ పరిస్థితి విషమంగా ఉన్నా డ్యూటీలో ఉన్న జూనియర్ డాక్టర్ పట్టించుకోలేదు. దీనికి తోడు అక్కడికి వెళ్లిన మీడియాపై సీరియస్ అయ్యారు. సమస్యలపై మీడియా ప్రశ్నించడంతో తిరిగి ఎదురుదాడికి దిగారు అధికారులు. సమస్యల్లో ఎలా వీడియో తీస్తారంటూ మీడియాపై సీరియస్ అయ్యారు డ్యూటీలోని సిబ్బంది. ఐసీయూలో మా నాన్నమ్మ జైన్ అయ్యి 1 వీక్ అయింది. అందులో ఉన్న సమస్యల గురించి కొందరు వ్యక్తులు వచ్చి రిపోర్టర్లు వచ్చి దాని గురించి ఆరాధిస్తే ఎవరు రావద్దు అని చెప్పేసి అని, ఐసీయూలో ఎవరికి ప్రవేశం లేదని, సమస్యల గురించి మీరు కూడా చెప్పొద్దు అని చెప్పేసి మమ్మల్ని పేట కొనియకుండా తలుపులు వేసారు. ఇదేం సార్ అని చెప్పేసి ప్రశ్నిస్తే ఇదంతే ఉంటుంది, మా సమస్యల గురించి కానీ దేని గురించి కానీ మీరు మాట్లాడొద్దు అని చెప్పేసి చాలాసార్లు మాకు వివరించడం జరిగింది. ఇదేందని చెప్పేసి ప్రశ్నిస్తే తలుపులు వేసి పెట్టారు. లోపలికంటే మేము లోపలికి పోవస్తుంది అంటే లోపలికి పోకూడదు అని చెప్పేసి అని సెక్యూరిటీకి చెప్పి ఎవరిని లోపలికి రానియద్దు అని చెప్పేసి, అక్కడ పరిస్థితులు బాగా లేవు, ఆ వాటర్ కానీ లైట్లు కానీ అక్కడ ఉన్నటువంటి శానిటరీకి సంబంధించింది కానీ ఆ దోమలు ఉన్నాయి విపరీతంగా. వీటిని మనం ప్రశ్నిస్తే ఏం చేస్తున్నారనంటే మీరు చెప్పకూడదు ఈ హాస్పిటల్ గురించి అనే ఒక ఉద్దేశంతో ఆ భావనతోటి మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. హాస్పిటల్కి వచ్చి 3 డేస్ అవుతుంది, అడ్మిట్ చేసినాం. చేసినాక డాక్టర్లు స్కాన్ చేసారు, హెడ్ స్కాన్ చేసారు, సిటీ స్కాన్ చేస్తే బాబు ఉన్న రోజు మంచిగా చూసుకోవాలని చెప్పని మా నాన్నతో అన్నారు. అన్నాక ఇప్పుడు ఇంతకుముందు ఏం జరిగింది, 2 గంటలకు ఫిట్స్ వచ్చింది. ఫిట్స్ వచ్చినాక ఫస్ట్ వెళ్ళి అక్కడ డ్యూటీలో ఉన్న డాక్టర్కి చెప్పినాం, జూనియర్ డాక్టర్కి. నర్స్ వచ్చింది, నర్స్ వచ్చి ఇంజెక్షన్స్ ఇచ్చింది. ఇచ్చినాక మళ్ళీ 2 టైమ్స్ వచ్చినాయి, మళ్ళీ పోయి చెప్పినాం ఆ వస్తూనే ఉంటే బాబు ఉన్న రోజు చూసుకోవాలని చెప్పి అన్నది. అన్న ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి గోపికృష్ణ అందిస్తారు. గోపికృష్ణ చెప్పండి, జగిత్యాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి గురించి గత కొన్ని రోజులుగా కంప్లైంట్స్ వినబడుతూనే ఉన్నాయి. కనీస వసతులు కూడా లేవని కూడా చెప్తున్నారు, డాక్టర్స్ అందుబాటులో లేవంటున్నారు, ఏంటి అక్కడ సిచ్యువేషన్ ఏంటి? జగిత్యాల జిల్లా కేంద్రంలోని నడి ఒడ్డున ఉన్న జగిత్యాల పాతవర్ష ప్రాంతంలో గత కొన్ని సంవత్సరాలుగా నిర్వహిస్తున్న ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణమైన పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. అయితే ఇది పేషెంట్ అర్ధరాత్రి కూడా ఎమర్జెన్సీ పరిస్థితిలో ఉన్నా కానీ డాక్టర్లు అందుబాటులో ఉండడం లేదని కూడా స్థానిక పేషెంట్స్ కూడా ఆరోపిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తున్నది. ఈ రోజు తెల్లవారు అర్ధరాత్రి 2 గంటల నుంచి ఒక పేషెంట్ కు సంబంధించి ఫిక్స్ రావడంతో సుమారు 6 సార్లు ఫిక్స్ రావడంతో కూడా సంబంధిత పేషెంట్ కు సంబంధించిన కుటుంబ సభ్యులు ఆ వైద్యుల దగ్గరికి వెళ్ళినప్పటికీ కూడా రెస్పాన్స్ ఇవ్వకపోవడంతో స్థానిక మీడియా కూడా సమాచారం అందించారు. అయితే అక్కడికి చేరుకున్న మీడియా ప్రతినిధులు అక్కడికి వెళ్ళేసరికి ఆ జూనియర్ డాక్టర్ అందుబాటులో ఉంటూ కూడా ఇటు ట్రీట్మెంట్ ఇవ్వకపోవడాన్ని ప్రశ్నించినట్టు గాను ఇటు మీడియా పై కూడా సదరు జూనియర్ డాక్టర్ తో పాటు సిబ్బంది కూడా డ్యూటీ వైద్యులకు సమాచారం ఇచ్చగా ఒకటి అక్కడ చేరుకున్న ఆ డ్యూటీ ఇచ్చే వైద్యుడు కూడా మీడియా పై చిందిన చేశారు. అయితే ఇటు గత కొన్ని సంవత్సరాలు ఇటీవల కాలంలో కూడా ప్రభుత్వ ఆసుపత్రుల్లో డ్యూటీకి వైద్యులు సరైన సమయంలో అందుబాటులో ఉండటం లేదంటే కూడా ఇటు మంత్రి హరీష్ రావు కూడా సంబంధిత అధికారులపై కూడా మండి పడ్డట్టు కూడా తెలుస్తుంది. అయితే గత 1 నెల రోజుల క్రితము ఇటు మంత్రి హరీష్ రావు కూడా పరిశీలనకు వచ్చి మంది పడ్డప్పటి కూడా అది ఇటు వైద్యుల తీరులో ఎలాంటి మార్పు లేదని చెప్పవచ్చు. అయితే ఇటు రాత్రి సమయంలో మాత్రం ఇటు పేషెంట్ కు సంబంధించి కనీస వసతులు కూడా ఏర్పాటు చేయకపోవడంతో మాత్రం ఇటు స్థానిక ప్రజలు మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయింది. ఇటు అర్ధరాత్రి సమయంలో ఇటు నీరు తాగేందుకు నీరు లేక ఇటు సంబంధిత నీరు ఆ టాయిలెట్స్ లో కూడా వాటర్ లేకపోవడంతో ఇటు స్థానిక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అంటే 3 రోజుల నుంచి కూడా నీళ్లు లేక ఇబ్బందులు పడుతున్నప్పటికి కూడా ఇటు అధికారులు ఎవరు పట్టించుకోవడం లేదంటే కూడా ఇటు స్థానిక పేషెంట్స్ కోసం ఇటు ప్రజలు కావచ్చు ఆరోపిస్తున్నారు. అంటే మంది దానికి సంబంధిత అధికారులను అడిగిన పక్షంలో అప్పటికప్పుడు మాత్రం ఒకటి బకెట్ నీళ్ళు మాత్రం చర్చిస్తున్నారని చెప్పి చెప్తున్నారు. ఐసీయూకు సంబంధించిన ఇష్యూ మాత్రం ఇటు ఐసీ ఇంటి
ఐసీయూలో మాత్రం మేము ఎమర్జెన్సీ ఇంటెన్సివ్ కేర్ లో మాత్రం పూర్తి స్థాయిలో ఒక డ్యూటీ డాక్టర్ తో పాటు నర్సులతో పాటు సెక్యూరిటీ ఉండాలి. అంటే అలాంటి ఏం పట్టించుకోకుండా ఇటు ఆ ఎమర్జెన్సీ ఐసీయూకు సంబంధించి మాత్రం ఎవ్వరు కూడా అందుబాటులో లేకపోవడంతో మాత్రం స్థానికులు మాత్రం ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఐసీయూలో మాత్రం పూర్తి స్థాయిలో ఇటు స్థానిక డాక్టర్ తో పాటు నర్స్ ఆధ్వర్యంలో మాత్రమే ఐసీయూ అనేది ఉండాలి. అంటే పూర్తి స్థాయిలో అక్కడ ఎవరు అందుబాటులో లేకపోవడంతో మాత్రం ఇటు ఇతరులు కూడా లోపలికి వస్తూ కూడా అక్కడ ఉంటున్న పరిస్థితి ఉంది. దాంట్లో కనీసం ఏసీలు కూడా పనిచేయకపోవడం కూడా మనం విజువల్స్ చూస్తున్నాం. అయితే పూర్తి స్థాయిలో ఏసీ అక్కడ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే డ్యూటీలో అర్ధరాత్రి నుంచి మాత్రం ఒక డ్యూటీ జూనియర్ డాక్టర్ మాత్రం అందుబాటులో ఉంటూ ఇటు సీనియర్ డాక్టర్ కూడా లేకపోవడంతో మాత్రం స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆ డ్యూటీకి సంబంధించిన బోర్డు పై కూడా ఎలాంటి డ్యూటీ డాక్టర్స్ పేర్లు కూడా లేకుండా కూడా మెయింటైన్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే గత వారం రోజుల నుంచి కూడా సేమ్ ఒకటే బోర్డుకు సంబంధించిన నోటీస్ బోర్డు పై ఉన్న వైద్యులు మాత్రమే ఉంటున్నారు. అయితే నిన్న మాత్రం ఒక స్థానిక పేషెంట్స్ మాత్రం దృష్టిలో ఎవరు ఉంటున్నారని చెప్పేసి ఆర్ఎంఓకు మాత్రం ఫోన్ చేసిన సందర్భంలో మాత్రం అప్పటికప్పుడు కూడా అలర్ట్ అయిన సిబ్బంది డేట్ మాత్రం అన్న రాసి పెట్టినట్టు కూడా తెలుస్తుంది. అయితే డ్యూటీకి సంబంధించి ఎవరు వైద్యులు ఉంటున్నారని కూడా నోటీసు బోర్డుపై ఉంచాల్సిన నిబంధనలు కూడా ఇటు సంబంధిత వైద్య సిబ్బంది కూడా చాలా రాస్తున్నారని చెప్పచ్చు. అయితే అర్ధరాత్రి ఎవరైనా దీత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి వస్తే మాత్రం వారి పరిస్థితి అధ్వానంగా ఉన్నట్టు కూడా స్థానికులు పేర్కొంటున్నారు. అయితే మీడియాకు పై కూడా స్థానిక వైద్యులు మాత్రం చిందులేసే పరిస్థితి అయితే ఉంది. ఎలాంటి సమాచారం లోపలికి వెళ్ళాలంటే పూర్తి స్థాయిలో మాత్రం సమాచారాలను చూపించకూడదు అంటూ కూడా హుకుం జారీ చేసిన పరిస్థితి ఉంది. అంటే స్థానిక పేషెంట్స్ కూడా మీడియా ప్రజలు చెప్పే క్రమంలో మాత్రం వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం కూడా చేసినట్టు కూడా మనకు స్థానిక ప్రజలు మాత్రం ఆరోపిస్తున్న పరిస్థితి అయితే కలిగింది. ఓవరాల్ గా ఇటు మంత్రి హరీష్ రావు కూడా పరిశీలించి ఆదేశాలు జారీ చేసినప్పటికీ కూడా ఇటు వైద్యుల తీరు మాత్రం మార్పు లేదు స్పందన.